హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నటి నుండి పాపం నా స్మాల్ బేబీకి ఫీవర్ అండి, ఫీవర్. నిన్న వామిటింగ్స్ అయి ఉండే, సో వామిటింగ్స్ తగ్గినాయి. ఈ రోజు నుండి మళ్ళీ మార్నింగ్ మోషన్స్ అవుతున్నాయి పాపం. తా ఒక 4-5 మినిట్స్ ఒకసారి పోతూనే ఉంది. సో ఆల్రెడీ మళ్ళీ పోయిందండి. ఈ పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే అసలు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఒక మెంటల్ టార్చర్ లా ఉంటది. వాళ్ళు మళ్ళీ సెట్ అయ్యేదాకా, మళ్ళీ ఆడుకునేదాకా. చూడండి, ఒక ఇడ్లీ తీసుకుని వచ్చిన ఆల్రెడీ ఒక 2 ఇడ్లీలు తిన్నది, ప్లేనే అండి. సో కారం కూడా ఏదైనా తాకినా కూడా మళ్ళీ మోషన్స్ అవుతాయి కదా అనేసి, సో ప్లేన్ ఇడ్లీ పెడుతున్నాను. మళ్ళీ వెళ్ళి చూడాలి. అమ్మాయి వచ్చిందండి నా బేబీ. చూడండి 2 డేస్కి ఆల్రెడీ పక్క ప్రాణం చూడండి ఎట్లయిందో. మార్నింగ్ నుండి మోషన్ పోతూనే ఉంది. టానిక్స్ వాడుతున్నాము, కొంచెం లైట్ గా ఫీవర్ కూడా ఉంటుంది. సో టానిక్స్ ఆల్రెడీ 2 ఇడ్లీలు తిన్నావు గారు పుట్టాడు. నువ్వు ఎన్ని తిన్నావు? నువ్వు 2 ఇడ్లీస్ తిన్నావా? ఇప్పుడు ఇంకొకటి తినాలి, మమ్మీ తినబడుతుంది. ఓకేనా? నువ్వు మళ్ళీ మోషన్ తింటూ ఉంటే కాదు, మోషనే పోతుంది. ఏముంటుంది కడుపులు? కొంచెం ప్లేన్ ఇడ్లీ. ఓకేనా? వాటర్ బాటిల్ లేదు, వాటర్ ఉన్నాయి ఇందులో. వాటర్ బాటిల్ వాటర్ లేవా? నేను తీసుకొస్తా ఇక్కడ కూర్చో. ఓకేనా? కూర్చో ఇక్కడ, కూర్చో తినిపిస్తాను. స్కూల్ డుమ్మా, నిన్న డుమ్మా, ఇవాళ డుమ్మా. నక్కెట్లు వెళ్తుందిరా, డల్గా వెళ్తుంది కదా. తాగేసే వాటర్ తాగేసే. వన్ సిప్ తాగాలంతే. నిన్న అయితే మార్నింగ్ నుండి వామిటింగ్ చేసుకుందండి బాబు. కదరు నిన్ను వామిటింగ్స్ చేసుకున్నావు, ఇవాళ మోషన్స్ అవుతున్నాయి. చూడండి నిన్న బేబీ ఫేస్ ఎట్లా అయిపోయిందో. ఆల్రెడీ పీక్ పోయి ఉంటుంది దీన్ని, అస్సలు మనసును వాడతలేదు. చెప్పాలంటే పిల్లలే బెస్ట్ అండి. మనం ఈ విధంగా ఉంటే మంచానికే తినడం లేదు, ఏం లేదు, మంచానికి అతుక్కపోయటం. ఇంకా ఎంతైనా పిల్లలు కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి, సో ఆ మాత్రం లేచి ఆడుకోవడము అటు ఇటు తిరగడం చేస్తున్నారు. అంతే కదండి, మనమైతే డాక్టర్కి చూపిస్తేనేమో సంథింగ్ ఏదో ఫుడ్ డైజెషన్ కాలేదు అని చెప్పారు. ఏం వీళ్ళు బయట కూడా ఏం తినరు, మేము కూడా బయట షాపులలో అవి ఇవి అనేది కూడా ఏం కొనించుకుని ఇవ్వము. ఏదో ఫుడ్ అరగలేదంట, సో అందుకే ఇలా అయిందంటే. నిన్ననే ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ వంటది కదా కొట్టాడా, ఇంజెక్షన్ వేసినప్పుడు నువ్వు ఎట్లా ఏడ్చినావు బాబోయ్? మా ఇద్దరు కాగలేదండి, మా హస్బెండ్ కి నాకు కూడా. నేను కాళ్ళు పట్టుకున్నా, మా హస్బెండ్ పైన ఇట్లా పట్టేసుకున్నాడు. అయిన కూడా జలగ కదా మెషిన్ లాంటి, జలగ కదా ఇట్లా జారిపోయినట్టు జారిపోతుంది మా చేతిలో నుండి. అయిందండి నా వర్క్ అయిపోయేవరకి. సో ఈమె మార్నింగే మళ్ళీ తినిపించి కొంచెం టానిక్స్ వేసి మా పెద్ద బేబీని రెడీ చేసి తినిపించి స్కూల్కి పంపించి ఈ టైం అయిపోయింది. 11:30 అవుతుంది. మా బిగ్ బేబీకి బాక్స్ ఇచ్చి రావాలి. అక్కకి బాక్స్ ఇచ్చి వద్దామా? నువ్వు వస్తావా? ఇక్కడే ఉంటావా? రానంటుంది పాపం, తనకి నీరసంగా ఉంది కదా. ఎట్లా పోవాలన్నా కూడా బయట వెదర్ బాగాలేదు, చాలా కూల్ కూల్ ఉంది. మబ్బు మబ్బులా వచ్చేసింది ఇవాళ. బాగా తాగుకు, అవే కడుపు నిండిపోతుంది. అంతే, ఎక్కడ పడితే అక్కడ అట్లనే బజ్జుకోవాలి కదా. ఆల్రెడీ మళ్ళీ నైట్ కూడా కొంచెం హీట్ అయితే మళ్ళీ టానిక్ వేసిన మళ్ళీ మోషన్ అట. ఇప్పుడే పోయినా కదరా, 10 వస్తున్నా. సో ఇది అండి పరిస్థితి పాపం. మార్నింగ్ నుండి వెళ్తూనే ఉంది.
మళ్ళీ వెళ్ళాలి. అయితే ఇన్ని సార్లు వెళ్తే మాత్రం కంపల్సరీ హాస్పిటల్ బెడ్ కుండే వాళ్ళం. అది టూ పిల్లలు ఇన్ని టైమ్స్ వెళ్తున్నా మాత్రం అట్లా ఏమోండి సడన్ గా అయినా ఇప్పటి వెదర్ ఎట్లా ఉంటుంది, చలి పెట్టినట్టే చలి పెడుతుంది, మళ్ళీ మబ్బు వస్తుంది, లైట్ గా వర్షం కూడా పడింది. అసలు ఎప్పుడు ఎండ కూడా ఆఫ్టర్నూన్ టైంలో, అప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు అయితే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఎండాకాలం కూడా కొట్టలేదు, అంత ఎండగా ఉంది. సో ఈ వెదర్ వల్లనండి పిల్లలకి. సో వెదర్ చేంజ్ అనేది సో పిల్లలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఎవరికైనా కానీ వెదర్ సడన్ గా అట్లా చేంజ్ అయితే ఎవరికైనా మోషన్స్ ఫీవర్స్ ఇదే పని. కట్టపొట్టి మెల్లిగా మెల్లిగా పడతా. ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్. మరి నాకు ఎందుకు చేస్తాను? చిన్న షార్ట్స్ చేద్దామా? మీకు తెలుసు కదండి నా బిగ్ బేబీ కన్నా నా ఈ స్మాల్ బేబీ యూట్యూబ్ అంటే షార్ట్స్ అంటే ముందుంటది. మీరు ఎప్పుడు గమనించవచ్చు. వద్దు అనొద్దు అమ్మా, ప్లీజ్ నాకు మనం సాంగ్స్ పడుతుందా? ఓకేనా? ప్లీజ్ తాగలిగేడు, వన్ మంత్ సిప్ తాపిస్తా. ఓకేనా? కొంచెం కొంచెం చూడు, ఎట్లయినవు చూడు, ఈ ఫేస్ చూడు ఎట్లా అయిందో. బుక్ తీసుకో, మంచి కదా, గుడ్ గర్ల్ కదా. గుడ్, చూడండి నా బేబీ తెచ్చేసుకుంది. సో ఇది ఓఆర్ఎస్ అండి, ఇవన్నీ చెప్తా. గుడ్ గర్ల్ కదా, నువ్వు గుడ్ గర్ల్ కదా. స్టోరీస్ వద్దు, నువ్వు మనము వీడియో తీస్తున్నాము, నువ్వు ఎట్లా నువ్వు చూడు మంచిగా గుడ్ గర్ల్ లాగా నువ్వు ఇట్లా తాగుతావంట వాళ్ళందరూ నిన్ను గుడ్ గర్ల్ అంటారు. అవును మరి. చూడండి నా బేబీ తినమంటే ఇక్కడ ఇంకా చూడు, ఇంట్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఆఫ్ ఉంది, సిప్ తాగమంటే తాగలేదు. చూడండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది ఎటు. మళ్ళీ మోషన్ అంట వస్తుండ. కమ్ హనీ, చూడండి తాగు, వెళ్ళింది పడుకుంది. ఏమందంటే అట్లా పడుకుంటుంది. రారా ఏవో, ఇడ్లీ అట్లనే ఉంది, నువ్వు ఇంక తాగాలి. నడు నేను కొంచెం కొంచెం వెళ్తాను, కూర్చుంది నువ్వు. గుడ్ గర్ల్వి కదా, వాళ్ళందరూ చూస్తున్నారు. అయ్యో షేమ్ షేమ్ అంటారు. అట్లా వేయద్దు, జస్ట్ వన్ సిప్ వన్ సిప్. నువ్వు కొంచెం నీకు ఎనర్జీ రావాలా వద్దా? అట్లా అనొద్దు. మరి బయటకు వెళ్దాం, మరి ఆడుకుందాం కాసేపు, వెళ్ళదా బయటకు వెళ్ళాడదాం. ఈవినింగ్ టైం ఆడుకుంటా అంటున్నావు కదా, మరి నువ్వు తొందర సెట్ అయితే కదా బయటకు వెళ్ళి ఆడుకుంటావు. సో ఈవినింగ్ అయ్యేసరికి అండి నేను బయటకు వెళ్ళి ఆడుకుంటా నేడుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ కాదు, స్ట్రీట్ కాదు, పక్క స్ట్రీట్ లోకి వెళ్ళి ఆడుకుంటుందట నా బిడ్డ. నిన్నట్లనే చేసిన దాన్ని కరెక్ట్ చేసిన పడుకోకు. ఇది అయిపోయాక ఇవో కొంచెమే ఇడ్లీ ఉంది, కొంచెం నేను రెండు కూడా వేసుకురాలే, ఒకటే వేసుకొచ్చిన నేను ఇడ్లీ. మరి మెల్లి మెల్లిగా తిను, కొంచెం కొంచెంగా మెల్లి మెల్లిగా తిను. సరే అల్లిపాయగన్నం తినాలి. ఓకేనా? మోషన్ తగ్గాలి కదా. మరి గెడప్ గెడప్ గెడప్, గుడ్ గర్ల్ కదా. లేదే మరి టానిక్స్ వేసుకోవాలి, ఆఫ్టర్నూన్ టానిక్స్ వేసుకోవద్దా? మెల్లిగా నీకు మంచి ర్యామ్స్ పెట్టినా కదా, నీకు నీకు ఇష్టమైన ర్యామ్స్ పెట్టినా కదా. ఇది వద్దా? మరి ఏం పెట్టాలి నేను? మంచి వేడి వేడి అన్నం పెరి వేసుకొచ్చిన, కొంచెము తినేసేయాలి. ఓకే ఇదైతే పెట్టుకో, ఒక బుక్ అయితే పెట్టుకో. నేను ముద్ద పెట్టుకున్న తర్వాత నేను చేంజ్ చేస్తాను. ఓకేనా?
తగ్గకపోయినాక అప్పటికి ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చుకొని వస్తాను మరి అందుకే ఆ మరి అందుకే చెప్తున్నా తినేసి మంచిగా టానిక్ వేసుకున్నావు అనుకో నీకు మోషన్ తగ్గిపోతది ఇప్పుడు వస్తుంది మోషన్ పద పద वासने पड़दी चला दूर बेबी को तपदी पीलचुटना एट्ला दूर पड़ता तिना तिन्न प्लेट तोमल स्मेल वस्तु कदा पिनेटी रेड बुड कल इडली मरी इडली वैट उइट उ इंजक्षन मल इंको इंजक्षन निद्र वस्ते कसे टाने कसे टाने పక్షులు తమ గుడికి చేరుకుంటున్నాయి యమునా నది కలగలు వినిపిస్తూ సందడిగా ఉండే ఆ ప్రదేశం అంతా ప్రత్య తన గుడిలో వారికి కొన్ని పక్షులు తమ పిల్లలకు తెచ్చిన ఆహారం వాటి ముక్కులకు అందిస్తున్నాయి కొన్ని రోజులు గడిచాయి ప్రత్య వయసు పెద్దదైంది అది ముంపటిలా వేటకు వెళ్ళి తన ఆహారాన్ని సంపాదించుకునే పరిస్థితి లేదు దాని చూపు మొదలుపెట్టింది చూడు పడుకో టీవీ చూడు బొమ్మలు చూడు నీకు నిద్ర వస్తే పడుకో ఓకేనా నిద్ర రాంగ కూడా చూడు ఆనందంగా గడిపించు ఆనందం ఎక్కువైన ఆ పిల్లి కళ్ళు మూసుకుని మరి బొమ్మ మీదకు పాకుంటూ రాతను గమనించిన పక్షి పిల్లలు బెదిరి అలగసాగాయి పక్షి పిల్లల అరుపులు విన్న గద్ద ఆ అరుపులకి కారణం